ఆయనకు ఒక బాహుబలి చేసిన ఒక ఆది పురుష్ చేసిన సినిమా రిజల్ట్స్ ఎలాగైనా ఉండొచ్చు కానీ వాళ్ళు రోజుకి 500 నుంచి 1000 మంది ఒకసారి 2000 ఉపాధి కల్పిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు షూటింగ్ చేస్తారు ట్యాక్సులు కడతారు జిఎస్టి కడతారు ఇంతమందికి అన్నాలు పెడతారు థియేటర్లో రిలీజ్ అయితే ఇన్ఫార్మల్ సెక్టర్ తోపుడు బండ్ల మీద పెట్టుకునే వాళ్ళు బండ్లు అమ్ముకునే వాళ్ళు ఇంతమంది నడుస్తుంది వ్యవస్థ ఏం చేశారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఒక ప్రభాస్ లాగా సినిమాలు చేయలా ఒక ఇలాన్ మస్క్ లాగా ఒకటి సృష్టించలా తండ్రి ముఖ్యమంత్రి కొడుకు పైరివీలు చేస్తా అక్రమంగా డబ్బులు సంపాదించి రోడ్ల మీద మీకు దౌర్జన్యాలు చేస్తూ ఈ వయసులో మీరేం చేస్తున్నారు ఆకలితో మటమక మటమటలు ఆడుతున్నారు మీరు కోపాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు లేవని బాధ ఉంది మీ అందరికీ మీ వయసులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చెప్తాను ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కానీ కడప ఇడుపులపాయలో కానీ కూర్చొని దౌర్జన్యాలు చేసేవాడు ఎదురు తిరిగేవాడు అతను హ్యూమన్ రైట్స్ కమిషన్ పుస్తకం పెట్టింది ఒక ఎస్ఐని స్టేషన్ లో పెట్టి మరీ కొట్టాడు 18-21 ఏళ్ల వయసులో 21 ఇయర్స్ వయసులో మరి అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది తండ్రి ఎమ్మెల్యేగా ఉంటేనే 21 ఏళ్ల వయసులో ఒక పోలీస్ ఎస్ఐని నిర్దాక్షిణ్యంగా పులిబెందులో పోలీస్ స్టేషన్ లో కొట్టి మరి సెల్లో పడేశాడు సినిమాల్లో చూస్తాం ఇవన్నీ అలాంటి వాడు ముఖ్యమంత్రి మనకి రాష్ట్రానికి ఏం చేస్తాం డీజీపీని సలాం చేయరు అలాంటి వాడికి భయపడతారు ఏం చేస్తాం అధికారం కొద్ది మంది చేతుల్లోనే నాకు కులాల మీదే నా ప్రత్యేకమైన ద్వేషం లేదు ఒక్క కులం ఒక కులానికి పెద్దపీట వేయకండి ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి ఆర్థికంగా వెనుకబడ్డ మిగతా కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయి అందరినీ గుర్తించండి అని అడుగుతాను 198 మంది 200 మంది పైచులకు నువ్వు ఒకే కులంతో నింపితే ఎక్కడ నీకు న్యాయం జరుగుద్ది ఇలాంటి వ్యక్తుల్ని ఎదుర్కోవాలని మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదంటే మీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు ముఖ్యమంత్రి అతను సొంత డబ్బులు ఇవ్వట్లేదు అతను మనందరి ఉమ్మడి శ్రమ మనందరి ఉమ్మడి సంపాదన ట్యాక్సులు అతను కట్టారు ఇందాక మీకు మాట్లాడుతూ ప్రాథమిక హక్కుల గురించి చెప్పాను ఈ పెద్ద మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పి ఈ వ్యక్తి ఎలా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడంటే వాళ్ళు గెలిస్తేనే గెలిచినట్టు ఇంకెవడు గెలవకూడదు నర్సాపురం మండలం పసల్దీవి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎంపీటీసీలు జనసేన 1400 ఓట్లు చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా టీడీపీకి 300 ఓట్లు వైసీపీకి 380 ఓట్లు పసల్దీవి గ్రామ పంచాయతీలోకి వైసీపీకి వచ్చింది 380 ఓట్లు జనసేనకు వచ్చింది 1400 ఓట్లు ఎందుకు చెప్తున్నానో మీకు వివరిస్తాను అంటే గ్రామ పంచాయతీ జనసేన చేతుల్లో ఉండాలి అంటే గెలిచిన వాడికి అధికారం ఇవ్వాలి ఓడిపోయినని మన నెలగా చావు కొడతాడు గెలిచిన మన జనసేన ఎంపీటీసీ సర్పంచులను కూడా వాళ్ళకి నిధులు ఇవ్వడం వాళ్ళకి కరెంట్ కట్ చేస్తారు అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు మరి ఇలాంటప్పుడు మార్గం ఏముంది చెప్పండి మార్గం ఏముంది పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్తే పోలీసులు చేతులు ఎత్తేస్తారు జ్యుడిషియరీకి చేతులు చెప్తే జ్యుడిషియరీ కోర్టు ఆర్డర్స్ ఇస్తారు కానీ ప్రాక్టికల్గా ఏమి బయటికి రావు మరి ఎవరు మార్పు తీసుకొస్తారు పోరాటమే శరణ్యం అవుద్ది పోరాటమే శరణ్యం అమర్నాథ్ అని ఒక 15 ఏళ్ల కుర్రాడు 17 ఏళ్ల తన అక్కని వెంకటేశ్వర్ అనే ఒక కుర్రాడు ఏడిపిస్తా ఉంటే ఎదురు తిరిగినందుకు చెరుకు తోటలో